Hi friends, welcome to Atta Kodalla Vantillu. Ee roju manu kandu podi chesi chupistanu nenu meeku daniki kavalsina padarthalu. Oka cuppu kandu pappunu teesukovali. Half cuppu chana pappu teesukovali. Half cup chana pappu gullu. Oka 2 స్పూన్ల పెసరపప్పు ఒక 2 చెంచాల జీలకర్ర ఒక 15 ఎండుమిర్చి ఒక 15 టేస్ట్కి తగినంత salt ఒక స్పూను ఇంగువ ఇప్పుడు కందిపొడి ఎలా చేయాలో చూపిస్తాను ఇంత ఇంగ్రీడియన్స్ అన్నిను వీటితో మనం ఇప్పుడు చేద్దాం పొయ్యి వెలిగించుకొని పాన్ పెట్టుకొని ఈ కందిపప్పుని ఇలా కళాయిలో వేయించుకోవాలి మనం టైం ఉన్నప్పుడే ఇది చేసుకోవాలి స్లోగా ఎర్రగా రెడ్డిష్ వచ్చే వరకు ఇలాగా కందిపప్పు వేయించుకోవాలి ఇలా రెడ్డిష్ రావాలి ఈ పప్పుని ఒక ప్లేట్లో వేసుకుందాం తర్వాత శనగపప్పు వేసుకుందాం దారగా వేయించుకుందాం కదా ఇప్పుడు శనగపప్పుని వేయించుకుందాం ఇది కూడా దారగా వేయించుకోవాలి స్లోగా వేయించుకోవాలి ఒక 5 నిమిషాలు వేసి స్లోగా చిన్న మంట మీద స్లో ఫ్లేమ్ మీద వేయించుకోవాలి దీన్ని కూడా ఈ ప్లేట్లో చల్లార్చుకుందాం దీని తర్వాత మినపప్పును వేసుకుందాం ఇది కూడా ఇలాగే రెడ్గా వచ్చే వరకు ఇలాగా వేయించుకోవాలి నేను కొంచెం ముందు వేపాను నేను చూపిద్దామని మళ్ళీ కొంచెం ఇలా రెడ్డిష్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇది మినపప్పు ఇప్పుడు పెసరపప్పు ఇది ఇది కూడా అలా రెడ్గా వచ్చేటట్టు వేయించుకోవాలి పెసరపప్పు 2 టీ స్పూన్లు అయితే సరిపోతుంది ఇవి అన్ని పప్పులు ఉండడం వల్ల మాంసకృత్తులు ప్రోటీన్లు సి విటమిన్ అన్నీ వస్తాయి మనకి ఇది రోజు కూరలు కాకుండా వాటి ఒక ఇడ్లీకైనా చట్నీ చేసుకోకపోయినా ఈ పౌడర్ని మనం కొంచెం నూనెలో కలుపుకొని ఉంటే పౌడర్ అద్దుకొని ఇడ్లీ తినొచ్చు దోశ తినొచ్చు రైస్లో కూడా అప్పుడప్పుడు ఎప్పుడు కర్రీస్ కాకుండా ఇలా పౌడర్స్ వేసుకోవాలన్నప్పుడు అన్నంలో ఈ పౌడర్ వేసుకొని ఒక స్పూన్ 2 స్పూన్ల ఆయిల్ మనం ఏ ఆయిల్ వాడితే ఆ ఆయిల్ వేసుకుంటాం నువ్వుల నూనె అయితే టేస్ట్గా ఉంటుంది పెసరపప్పు వేగుతుంది రెడ్ డిష్ వచ్చే వరకు సిమ్లోనే వేయించాలి కలర్ మారుతుంది కదా బాగా వేయించుకోవాలి చిన్న రెడ్ డిష్ ఇలాంటప్పుడే మనము జీలకర్ర కూడా వేయాలి జీలకర్ర వేగం వేడిపోతుంది కాబట్టి కొంచెం పెసరపప్పు వేగాక నేను వేసాను చిట్పట్లాడుతుంది జీలకర్ర వేగినప్పుడు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా కొంచెం వేడి చేసుకుంటే బాగుంటుంది ఇందులో పదునుగా ఉంటుంది కదా కొంచెం ఆ పప్పుకి అన్ని పప్పులు కలిపి చూసుకొని వేసుకుందాం సాల్ట్ కూడా కొంచెం జస్ట్ వేడి చేసుకుంటే సరిపోతుంది ఇది కూడా ఈ సైడ్ వేద్దాం ఇప్పుడు ఎండుమిర్చి ఒక 15 వరకు తీసుకోవాలి అన్ని పప్పులకి మనకు కారం కావాలి కదా ఎండుమిర్చి కూడా వేడిగా ఇలా కొంచెం బాగా వేగేటట్టు ఒక 3 నిమిషాలు 2 నిమిషాలు ఇలా వేయించుకోవాలి
వేగాయి, బాగా వేగాయి, 3 నిమిషాలు అయ్యింది. ఈ వేడి కళాయిలోనే పొయ్యి ఆఫ్ చేసేసి ఈ వేడి కళాయిలోనే ఇంగువ 1 స్పూను వేసుకుంటే, 1 స్పూన్ చిన్న స్పూన్ ఇది, 1 స్పూన్ కొంచెం వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఈ వేడికే చాలు, మరి మాట చెప్పలేదు. వేడితే టేస్ట్ బాగుంటుంది, ఉల్లిపాయ వేసుకుంది అన్నీ బాగా చల్లారి పెట్టుకోవాలి. మనం బాగా చల్లారి పెట్టుకొని మనం ఇవి మిక్సీలో వేసుకుందాం. ఇప్పుడు 5 నిమిషాలు అయ్యింది చల్లారాయి. ఇప్పుడు మనం మిక్సీలో వేద్దాం. అన్నీ మిక్సీలో ఇలా వేసుకోవాలి. అన్నీ చల్లగా అయిపోయాయి కదా, ఇప్పుడు మిక్సీలో వేసి మెత్తగా పౌడర్ లాగా పోద్దాము. ఇది కూడా 1-5 నిమిషాల్లో తిప్పుతాను. మిక్సీ చల్లారింది కదా, మిక్సీ తిప్పాము. ఇలాగా మెత్తగా పౌడర్ చేసుకోండి. ఇది ఒక బౌల్లో తీసుకొని, కొంచెం వేడిగా ఉంటుంది కదా మిక్సీ తిప్పడం వల్ల, అది చల్లారిన తర్వాత స్టీల్ బాక్స్ కానీ గాజు బాక్స్లో కానీ వేసుకోవాలి. వేసుకుంటే మూత గట్టిగా పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఒక 20 రోజుల వరకు, 4 రోజుల వరకు కూడా మనం ఓపెన్ చేయ, అంటే బయట గాలి తగలకుండా జాగ్రత్తగా ఉంచితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది అన్నంలో వేసుకొని ఆయిల్ వేసుకొని తింటే బాగుంటుంది. మరి మనం ఇడ్లీకి, అట్టుకి, దోశకి కూడా, మన చట్నీ చేయడం లేట్ అయింది అనుకోండి, అప్పుడు ఇది ఇంత పౌడర్ వేసుకొని కొంచెం నెయ్యి, ఇష్టం ఉన్న నెయ్యి, నూనె ఏదో ఒకటి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇలాగ టైట్గా ఉండే స్టీల్ బాక్సుల్లో, ఇలాంటి బాక్సుల్లో ఇది వేసుకొని మనం మూత పెట్టుకోవాలి. కొంచెం చల్లారిన తర్వాత వేసుకుంటే బాగుంటుంది, చిన్న వేడి ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. ఈ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. గంట కొడితే నా నెక్స్ట్ వీడియో కూడా మీకు వస్తుంది. గంట సింబల్ కొట్టండి, కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్.